Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. So, మరి ఇవాల ఎంతో టేస్టీగా ఉండే అండ్ రాయల్గా ఉండే ఫుల్ మఖానా ఖీర్ చేసుకుందాం. ఇది అన్ని ఖీర్లాగే ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ తినడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి వెళ్ళిపోదాం ఆ ప్రాసెస్లోకి. సో ఇప్పుడు ఖీర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఘీ వేయాలి. అది హీట్ అయ్యాక దాంట్లో 2 కప్స్ ఫూల్ మఖానా వేయాలి. ఈ ఫూల్ మఖానా వేసి దీన్ని ఒక 5 మినిట్స్ వరకు టోస్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉండే పచ్చి స్మెల్ పోతుంది. సో తర్వాత సేమ్ అదే ప్యానంలో 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ వేసి దాంట్లో కొంచెం కాజు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అది ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం కిస్మిస్ వేయాలి. కిస్మిస్ కూడా వేసాక దీన్ని కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత దీన్ని సైడ్ పెట్టేయాలి. సో ఇప్పుడు ఒక పౌడర్ చేసుకుందాం. అదేనండి ఫూల్ మఖానా. సో 1/2 కప్ ఫూల్ మఖానా వేసుకోండి ఫ్రై చేసింది. తర్వాత 5 to 6 కాజు వేసుకోండి. అది కూడా వేసాక దీంట్లో యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ వేసి దీన్ని ఒక ఫైన్ పౌడర్ కింద తయారు చేసుకోవాలి. సో ఈ పౌడర్ని మనం ఖీర్లో వేస్తాం. సో ఇప్పుడు ఒక హండీ తీసుకుని దాంట్లో ఆల్రెడీ బాయిల్ చేసిన 1/2 లీటర్ మిల్క్ వేయాలి. అది వేసి దీన్ని ఒక బాయిల్ రాయనివ్వాలి. ఇలా బాయిల్ అయ్యాక దాంట్లో ఫూల్ మఖానా వేయాలి. అదేనండి ఫ్రై చేసిన ఫూల్ మఖానా. అది వేసాక ఒక 5 మినిట్స్ వరకు దీన్ని బాయిల్ చేయాలి. సో ఇప్పుడు దాంట్లో ఫూల్ మఖానా అండ్ క్యాష్యూ పౌడర్ చేసాం కదండి, అది వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఏమవుతుందంటే మన ఖీర్ కొంచెం థిక్నెస్ పెరుగుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మన పెనంకి సైడ్స్ ఉన్నాయి కదండి, అది కూడా స్క్రేప్ చేసేయాలి. సో అది బాయిల్ అవుతున్నప్పుడు 1/4 కప్ చక్కెర వేయాలి. మీరు దీంట్లో కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టే. తర్వాత దీంట్లో ఇలైచీ పౌడర్ వేయండి. సో అంతే. మీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయండి, అదే ఘీలో ఫ్రై చేసాం కదా క్రంచీ క్రంచీగా ఉండేటట్టు. సో అది కూడా వేసేయండి అండ్ ఇప్పుడు సర్వ్ చేసేసుకోండి హాట్ ఆర్ చిల్డ్. సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఫూల్ మఖానా ఖీర్ రెడీ. సో దీన్ని మీరు హాట్గా సర్వ్ చేసుకోండి, లేదా చిల్డ్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఫూల్ మఖానా ఖీర్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు సేమియా అండ్ రైస్తోనే కాకుండా ఇలా ఫూల్ మఖానాతో కూడా ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో మీరు ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే మెయిన్లీ క్యాష్యూ అండ్ కిస్మిస్ ఇష్టం. సో ఇవి 2 వేసాను. సో మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఈ డిష్ని ఇంట్లో ట్రై చేసి అప్డేట్స్ అండ్ ఫీడ్బ్యాక్ నా ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు. సో నెక్స్ట్ టైం వీడియో చూడాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భీమాస్ కిచెన్. బాయ్ బాయ్.